రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సిటీలో అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వరద నీరు చేరడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నాము. మా శానిటేషన్ సిబ్బంది అలాగే ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రతి వార్డు వార్డు తిరుగుతూ కూడా ఏ పరిస్థితులు ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మెయిన్ కూడా నిన్న కూడా మెయిన్ రోడ్స్లో ఏవైతే బ్లాకేజ్ అయ్యి వాటర్ స్టాగ్నేట్ అయిందో ఆ ఏరియాస్ని కూడా ప్రత్యక్ష పర్యవేక్షించడం జరిగింది. మరి ఈరోజు కూడా పొద్దున్న నుంచి కూడా మెయిన్ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోవింద్పల్లి గాంధీనగర్ ఏరియా ఇలాంటి కొన్ని ఏరియాస్ని కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. వీలైనంత మట్టుకు టెంపరీగా ఇమ్మీడియట్గా వాటర్ ఫ్లో డైవర్ట్ చేసే విధంగా కూడా ఏవైతే చర్యలు ఉన్నాయో అవి జేసీబీ కానీ కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళి అక్కడ ఫ్లోని డైవర్ట్ చేయడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము నిన్నటి నుంచి. మరి నిన్నటికి నిన్న శానిటేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వెంటనే రెస్క్యూ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్గా అంటే పూర్తిగా 24 గంటలు ప్రజలలోకి అందుబాటులో ఉండే విధంగా ఒక హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి మరి సంబంధిత అధికారుల నెంబర్లు కూడా ఏవైతే ఉన్నాయో నిన్ననే మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మ్యాక్సిమం వీలైనంత వరకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా అందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ కౌన్సిల్ సభ్యులను అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, సూచనలు ఇస్తూ ఉన్నాను. 24 గంటలు కూడా మీ మీ వార్డులలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డులలో ప్రజలకు అవైలబుల్ అందుబాటులో ఉంది. మరి మెయిన్గా మనం సహాయక చర్యలు వెనువెంటనే తీసుకునే విధంగా ఏవైతే ఉన్నాయో వీలైనంత తొందరగా మనకు మా దృష్టికి తీసుకునివ్వండి, అలాగే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రండి. మరి ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో గత 3-4 రోజులుగా కూడా వెంటనే గుర్తిస్తూ ఉన్నాము. గుర్తించి వీలైనంత వెళ్ళి మేము అలాగే శానిటేషన్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ అధికారులతో వెంటనే దాన్ని రిమూవ్ చేయించడం కూడా జరుగుతుంది. మొన్ననే తహసీల్దార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మెయిన్గా మునిగిపోయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మరి వాటి గురించి కూడా వాటికి సహాయక చర్యలు వెనువెంటనే అందించి నష్టపరిహారం కూడా అందించే విధంగా వివిధ వార్డులలో ఏవైతే ఉన్నాయో గుర్తించి తహసీల్దార్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మీకు ఇమీడియట్గా ప్రజలు ఏదైతే సహాయక చర్యలు కావాలనుకుంటున్నారో మున్సిపల్ నుంచి వాటర్ స్టాగ్నెట్ ఉన్నా ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా 9989729888 నెంబర్కి కాల్ చేయండి. హెల్ప్ లైన్ డెస్క్ నెంబరు. అలాగే నిన్న కూడా మేము కొన్ని నెంబర్లు ఇచ్చున్నాము, దానిలో ఏ నెంబర్కి చేసినా పర్లేదు. శానిటేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారుల నెంబర్లు మేము నిన్న ఇచ్చి ఉన్నాము. డెఫినెట్గా వెను వెంటనే మాకు మాత్రం సమాచారం ఇవ్వండి. మా సిబ్బంది మీ దగ్గరకు వచ్చి వెంటనే సహాయక చర్యలు చేపడతారు. మళ్ళీ ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి, 9989729888. ఇది హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్. మేము కోరేది ఒక్కటే, వార్డులలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెను వెంటనే మాకు చేరవేయండి. నెంబర్లు ఇదివరకే మీకు వచ్చి ఉన్నాయి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా, అలాగే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేరి ఉన్నాయి. వెను వెంటనే కూడా సమాచారం అందించాలని కోరుతున్నాము. అలాగే ఎప్పటికప్పుడు గత 3 రోజులుగా కూడా మేము వివిధ వార్డులలో అలాగే మెయిన్ రోడ్లలో లోతట్టు ప్రాంతాలలో కూడా పరిశీలిస్తూ ఉన్నాము. మీరు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మా సిబ్బందికైనా మా వరకైనా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వార్డులలో ఉంటారు, వాళ్ళకైనా చేరవేయాల్సిందిగా కూడా నేను సూచిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.